డాక్టర్ గారు, మావిడి వయసు 26 సంవత్సరాలు. తను చాలా సన్నగా ఉంటుంది. బరువు పెరగాలంటే ఆహార విషయంలో, లైఫ్ స్టైల్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చెప్పినట్టుగా 26 ఇయర్స్ ఉంది, ప్లస్ సన్నగా ఉంటున్నట్టున్నారు. మామూలుగా అండర్ వెయిట్ అంటాము. అండర్ వెయిట్ అంటే మామూలుగా హైట్కి పరంగా చూసినట్టయితే వెయిట్ అడిక్యువేట్గా ఉండాలి. దానికి కూడా మనము బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ అని ఉపయోగించుకోవచ్చు. ఎవరైతే లెస్ దెన్ 25 బిఎంఐ ఉన్నట్టయితే, అంటే మన యొక్క వెయిట్ని హైట్ ఇంటూ మీటర్ స్క్వేర్ ఇంటూ 100 చొప్పున మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు బిఎంఐ అనేది. దాని ద్వారా అండర్ వెయిటా ఓవర్ వెయిటా చెప్పొచ్చు. బహుశా మీరు చెప్పినట్టుగా చూస్తే అండర్ వెయిట్ ఉండే అవకాశం ఉంది. ఈ వెయిట్ అనేది మెజర్ చేసుకోవడము హైట్ ద్వారా, మీకు చెప్పినట్టుగా ఆ బిఎంఐ ద్వారా మనం కనుక్కోవచ్చు. ఈ అండర్ వెయిట్ ఉన్నప్పుడు కామన్గా చూసినట్టయితే ఫస్ట్ స్టెప్లో మెడికల్గా ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది చూసుకోవడం అవసరం. ఎస్పెషలీ హార్మోన్స్లో చూసినట్టయితే థైరాయిడ్ అనే సమస్య, హైపర్ థైరాయిడ్ అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి టీఎస్ఎస్, టీ4, టీ3 టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే కొంతమందికి వెయిట్ ఏమైనా ఈ మధ్యలో తగ్గుతున్నారా, లేకపోతే ఎప్పటి నుంచో అలాగే వెయిట్ ఉందా అనేది కూడా ఆలోచించాలి. ఈ మధ్యలో వెయిట్ తగ్గుతూ ఉన్నట్టయితే డయాబెటిక్ పరంగా కూడా చూసుకోవాలి. అలాగే కార్టిజోల్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవాలి. అంటే మెడికల్గా రీజన్స్ ఏమైనా ఉన్నాయా ఈ అండర్ వెయిట్కి అనేది చూసుకోవడం అవసరం. ఆ తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి మనం చూసినట్టయితే ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఆమె తిన యొక్క క్యాలరీస్, మనం తీసుకునే ఆహారము, తర్వాత మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎనర్జీ ఎక్స్పెండిచర్, అంటే మన ఎనర్జీ ఇంటేక్ ఎంత ఉంది, ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, ఈ రెండింటి మధ్యలో ఇంబ్యాలెన్స్ ఏర్పడ్డప్పుడు వెయిట్ కానీ తగ్గడం కానీ పెరగడం కానీ జరుగుతుంది. మనం తక్కువగా తిని ఎక్కువగా పనిచేస్తే, అంటే తక్కువ క్యాలరీస్ తింటాము, ఎక్కువగా మనము ఖర్చు చేస్తాం, అంటే వర్క్ ఎక్కువగా చేసినప్పుడు ఆ క్యాలరీస్ అన్నీ కూడా బర్న్ అయిపోతూ ఉంటాయి. బర్న్ కావడం వల్ల అవి మామూలుగా వెయిట్ అనేది పెరగకుండా ఒక్కోసారి వెయిట్ అలాగే ఉండడం కానీ వెయిట్ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఎనర్జీ ఇంటేక్ ప్లస్ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అనేది బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. తద్వారా మనం ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది మన ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, క్యాలరీస్ కానివ్వండి. మామూలుగా చూసినట్టయితే బ్రాడ్గా మన ఫుడ్ హ్యాబిట్స్ హై కెలరీ ఫుడ్స్ ఉంటాయి, లో కెలరీ ఫుడ్స్ ఉంటాయి. హై కెలరీ ఫుడ్స్ అంటే మనం చూసినట్టయితే ఎస్పెషల్లీ మనకు ఈ యొక్క ఫుడ్లో ముఖ్యంగా ఫ్రైడ్ ఐటమ్స్ కానివ్వండి, నాన్ వెజిటేరియన్ కానివ్వండి, జంక్ ఫుడ్ కానివ్వండి, తర్వాత అలాగే మనం చూసినట్టయితే ఈ రెగ్యులర్ వన్ చట్నీస్ కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి, ఇవన్నీ హై కెలరీ ఫుడ్స్ కిందకే వస్తాయి. అలాగే మనకు చూసినట్టయితే డ్రై ఫ్రూట్స్లో ఎస్పెషల్లీ డేట్స్ కానివ్వండి. ఒకవైపు లో కెలరీ ఫుడ్స్ అంటే మనకు ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫైబర్, పీచు పదార్థాలు ఉండేవన్నీ కూడా లో కెలరీకి వస్తాయి. సో ఈ హై కెలరీ ఫుడ్స్ అనేవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా కొంత వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది. డైలీ షెడ్యూల్గా చూసినట్టయితే మనం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాం, హై క్యాలరీ ఫుడ్ ఇన్ జనరల్గా చూసినట్టయితే 1500 to 2000 క్యాలరీస్ ఒకటి సామాన్యంగా ఒక రెగ్యులర్గా వాళ్ళకి అవసరం ఉంటుంది. అడల్ట్ వాళ్ళకి మనం క్యాలరీస్ ఎంత తీసుకుంటున్నాం అనేది, మనం ఎంత తింటున్నాం అనేది లాస్ట్ 1 వీక్ కానీ 15 డేస్ కానీ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అది దాంతోపాటు మనం ఎంత క్యాలరీస్ ఇంక్రీజ్ చేయాలి అనేది కూడా చూసుకోవాలి. ఒక డైటీషియన్ ద్వారా ప్లాన్ చేసినట్టయితే ప్రాపర్గా ఈ హై క్యాలరీ ఫుడ్స్ ఎంత ఫ్రీక్వెంట్గా తినాలి, ఎంత తినాలి పర్ డే అనేది చూసుకోవడం చాలా అవసరం. సో ఈ హై క్యాలరీ ఫుడ్స్ తింటూ తర్వాత ఎట్ ది సేమ్ టైం మనం ఎస్పెషల్లీ చెప్పినట్టుగా హై క్యాలరీ ఫుడ్స్ అన్నీ కూడా మీకు ఐడియా ఉంది. అలాగే మిల్క్ కానివ్వండి, ఎగ్ కానివ్వండి, వాటిని అన్నిటి కూడా డైలీ ఇంట్రడ్యూస్ చేయడము, అలాగే ఒకవేళ వెజిటేరియన్ అయితే ఒక రకమైన ఆహారం తీసుకోవడం, నాన్ వెజిటేరియన్ అయితే అందులో నాన్ వెజిటేరియన్ కూడా ఇంక్లూడ్ చేయడం, ఫ్రీక్వెంట్గా నెంబర్ ఆఫ్ క్యాలరీస్ పర్ డే ఎంత తీసుకుంటున్నారో అది చూసుకోవడం అవసరం. అదేవిధంగా మనం ఎక్కువగా మన యొక్క ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం తగ్గించుకోవడం అవసరం. సో ఈ విధంగా మన యొక్క డైట్ ప్లాన్ ప్రాపర్గా ఉండాలి. అదేవిధంగా మనకున్న మెడికల్గా ఉన్న రీజన్స్ ఉన్నాయా చూసుకోవాలి. అండ్ ఒక ప్రాపర్గా ఒక డాక్టరు, దాంతోపాటు ఒక డైటీషియన్ యొక్క హెల్ప్తో, సపోర్ట్తో ఖచ్చితంగా వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు ప్లాన్ చేయడం ద్వారా వెయిట్ పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.